కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గారు, మంచిది కాదు నీకు. నేను కూడా పనిచేసిన కేంద్ర మంత్రిగా చాలా హుందా ఉండాల, పెద్ద పదవి వచ్చిన అంత గౌరవంగా మాట్లాడాలి. ఇది మన హుజురాబాద్ ఎలక్షన్లో పోయి కేసీఆరే బాధ్యుడు అని మాట్లాడుతుంది. అన్ని అబద్ధాలు, పచ్చ అబద్ధాలు. ఈయన అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మంత్రి ఉండే, అప్పుడు చేసిన దానివల్ల మేము ఇప్పుడు పెంచిన ధర అని మాట్లాడుతుంది. ఇదా ఉందా నిజంగా లెక్కాచారం చూపిస్తావా, వస్తావా? ప్రతి విషయాన్ని కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం మంచి చేయలేదు ఎవరికి కూడా. వీళ్ళు రైతాంగానికి బాగా చేసిండ్రా, గిరిజనులకు బాగా చేసిండ్రా, దళితులకు బాగా చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, నిరుద్యోగ సమస్య తీర్చి ఏం తీర్చినండి? పార్టీ వచ్చి నాకు అర్థం కాదు, ఎవరు ధరించారు? ఇంకా ఉల్టా రైతులను దొక్కియండి, చంపేయండి. బీజేపీ కార్యకర్తల మీటింగ్లు పెట్టి హర్యానా ముఖ్యమంత్రి చెప్తారు మీరు జైలు కోవడానికి సిద్ధపడండి, 1000 మంది 1000 మంది చూపున ముఠాలు తయారై రైతులను దాడి చేయండి. ఇదా ఇదానే మీ పరిపాలన, మీ నీతి. రైతుల మీద కారులు ఎక్కించి కేంద్ర మంత్రులు పోయి ఇదేనా నీతి? ఒక సంవత్సరం నుంచి చేస్తానే రైతులు ధర్నా అక్కడ. మీరు చేసిన దిక్కుమాలిన కార్పొరేట్ చేతిలో పెడతామంటే వద్దని చెప్పి మొత్తం మార్కెట్ కమిటీలు రద్దు చేస్తారు. వీళ్ళు రైతుల బతుకుని తీసుకుపోయి కార్పొరేట్ల చేతిలో పెడతారు వీళ్ళు. ఎస్, మీరు అదే కదా ప్రయత్నం. మీది చెప్పడమేమో తేనె ఊసిన కత్తిలాగా. రైతు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, అమ్ముకుంటాడు అనండి. 3 ఎకరాలను రైతు, 5 ఎకరాలను రైతు కొంచెం కర్ణాటకలో, తమిళనాడులో అమ్ముతాడా, ఢిల్లీలో కూడా అమ్ముతాడా? సాధ్యమయ్యే పనేనా? అంటే ఇరుక పెట్టాలి రైతు. ఈ మోసం చేసి కార్పొరేట్ వాడింత ధర చెప్తే అంత ధరకు అమ్ముకోవాలి. ఆయన పొలంలో ఆయనే జీతగానికి పనిచేయాలి. అగ్రికల్చర్ కార్పొరేటైజేషన్ కోసం చేసిన కుట్ర, భయంకరమైనటువంటి పద్ధతిలో జరుగుతున్న కుట్ర, అన్నిటినీ ఛేదిస్తామని బయట పెడతాం. ఎస్, డెఫినెట్గా రేపు పార్లమెంట్లో కూడా దద్దరిలో వేస్తాం. రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతాం. నీ ధాన్యం సంగతి కూడా పెడతాం రేపు పార్లమెంట్లో. ఇప్పుడు కూడా మేము పెడతాం డెఫినెట్గా. మా కోటా ఏందో నిర్ణయించమని చెప్పి జిల్లా కేంద్రాలలో ధర్నా వేస్తాం, 2600 రైతు కేంద్రాలలో ధర్నా వేస్తాం, అవసరం అనుకుంటే ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఢిల్లీలో ధర్నా వేస్తాం, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, మొత్తం తెలంగాణ క్యాబినెట్, తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ప్రజాప్రతినిధులు, జడ్పి చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు అందరం పోయి వేలాది మంది పోయి వడ్లు కొనమని చెప్పి ధర్నా పెడతాం ఢిల్లీలో. ఇంకో నాటకం ఏంటంటే పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరిస్తారండి, కంప్లీట్ 100% ధాన్యం సేకరిస్తారు. తెలంగాణ ధాన్యం ఎందుకు ఉన్నారు నేను అడుగుతా ఉన్నా, మీ సమాధానం ఏంది? ఫస్ట్ దాని సమాధానం చెప్పు. నీ మెడల సంగతి, తోల సంగతి అట్లా ఉండదు. పంజాబ్లో మొత్తం సేకరించి తెలంగాణ ధాన్యం ఎందుకు సేకరించరు? కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం సేకరించాలి 100%. ఎందుకు సేకరించరు? తెలంగాణలో ప్రొడక్టివిటీ ఎక్కువ, దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. ఇవాళ మీ కండ్లు మండుతున్నాయి. తెలంగాణ రైతులు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మానుకొని జాగ్రత్తగా మాట్లాడాలా, జాగ్రత్త వ్యవహారం చేయాలా. రైతులు కూడా చూస్తాం, ఒక వారం రోజులు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డర్ ఇస్తుందా ఇయ్యని, మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు మొన్ననే పోయొచ్చారు, నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినా. ఒక వారం చూద్దాం, డిసెంబర్ దాకా వేయచ్చు వారి. ఇప్పుడు తొందరపడేసే అవసరం లేదు. నిజంగానే కేంద్రం తీసుకున్నా అంటే సంతోషంగా వేద్దాం వారి. కానీ కేంద్రం తీసుకోదు, వాళ్ళు రాయించుకున్నారు మనతోని. నో నో బాయిల్డ్ రైస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని మీకు ఇచ్చిన స్థితిలో ఉందండి. దయచేసి మీరు చూడండి, స్పెసిఫిక్ ఇచ్చిన కేటగిరీ. ఇంకా ఎఫ్సిఐ మేనేజర్కి ఒక దాంట్లో ఇచ్చారు, బ్యాక్ టు బ్యాక్ ఉంది ఒక దాంట్లో. ఒక సెంటెన్స్ నేను చదివి వినిపిస్తాను మీకు. ఎఫ్సిఐ ఇక్కడ లోకల్ మేనేజర్ గారికి బ్యాక్ టు బ్యాక్ ఉంది సార్. అది మీద కమలాకర్ కాదు, 8020 ఒకటి ఉంది, అది అదంతా మోసం చేశారు. ఫైనల్గా చెప్పిన దానిలో ఇక్కడ ఉందండి, కృషి భవన్ ఇన్ న్యూఢిల్లీ మీకు ఇచ్చిన దానిలో ఉంది. దీని బ్యాక్ పేజీలు ఏముంటుందంటే క్లియర్గా, ది జనరల్ మేనేజర్ తెలంగాణ రీజన్ ఎఫ్సిఐ విత్ ఎ రిక్వెస్ట్ టు టేక్ ఇన్ రైటింగ్ ఎఫోర్సైడ్ కమిట్మెంట్ను దీని ఉన్నది. ఇది రైటింగ్లో తీసుకొని మాత్రమే మీరు తెలంగాణ బియ్యం తీసుకోవాలి. మీ దీనిలో కూడా దయచేసి మళ్ళా మేము ఇయ్యాము, మేము అడగము అని చెప్పి రైటింగ్లో తీసుకోండి.
ఇదేమో ఇట్లా పెడతారు కండిషన్లు, ఇవి అధికారిక ఉత్తర్వులు, కృషి భవన్ నుంచి వచ్చే ఆర్డర్స్. ఇక్కడేమో మీరు వరేయండి, మేము మెడల్ పంచితే ఎవరు మెడల్ పంచాలా? ఈ ఆర్డర్ ఇచ్చిన మెడల్ పంచానా? నీ మెడల్ పంచానా? ఎవరి మెడల్ పంచాలా? ఈ కాపీలో ఉందండి, దీనిలో బ్యాక్ టు బ్యాక్ ఉంది. దీనిలో వన్ వన్ పేపర్ ఇచ్చినాం మేము, దీనిలో క్లియర్గా ఉంది. లాస్ట్ ఇక్కడ ఉండబడే ఎఫ్సిఐ జీఎంకి ఇచ్చిన ఆర్డర్ చూడండి, నిదానంగా మీకు చూసుకోవచ్చు. ఆర్డర్స్ ఏమో ఇవి. నిన్నగాక మొన్న మూడు రోజులను సెక్రటరీలు పోయారు, ఫైనాన్స్ సెక్రటరీ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీ. కాలు కొడితే మెడకు లేదు, 60 లక్షల ఎకరాలు లేదు, శాటిలైట్ శాటిలైట్ చూపడం మేము అవద్దని చెప్తాం. దా హెలికాప్టర్స్ పంపిస్తే నేను తిరుగుదురా. వాస్తవాలు ఈ విధంగా ఉంటాయి. చెప్పే తప్పుడు మాటలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెదులుకోవాలి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ ఇప్పటిదాకా క్షమించడం కానీ ముందర క్షమించము. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ప్రజలను తప్పు చెప్పించే మాటలు మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడతాం. జాగ్రత్త, ఇప్పటిదాకా మన్నించిన కానీ ఇక మన్నించము. థ్యాంక్ యూ. అదో కేఆర్ఎంబి తోక ఏమి కేఆర్ఎంబి, నీకు ఏమైనా ఆర్స ఇంట్రెస్ట్ ఉందా బాగా రాహుల్? ఆర్ యూ సపోర్టింగ్ కేఆర్ఎంబి? ఆర్ యూ వెల్కమింగ్ కేఆర్ఎంబి? గజెట్ నిజమే, గజెట్ ఏం గజెట్? గజెట్ సేమ్ సెంటర్, వై దే ఆర్ నాట్ రిఫరింగ్ దిస్ టు సీ3 సెక్షన్ 3 కింద? వై ఆర్ యూ నాట్ రైటింగ్ అన్ ఆర్టికల్ యాజ్ ఎ తెలంగాణ బిడ్డ? ప్లీజ్ రైట్. వై ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్? ఏం అసమర్థత కేంద్ర ప్రభుత్వానికి? ఈజ్ ఇట్ నాట్ ఎ ఇనిఫిషియంట్ గవర్నమెంట్ నాట్ టు రెఫర్ ద మ్యాటర్ టు ద ట్రిబ్యునల్? కొత్త రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రానికి నీళ్ళు రావద్దా? కేఆర్ఎంబి జీఆర్ఎంబి ఓ డ్రామానా, దొంగ డ్రామా. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వానికి. మొన్న నేను పోయిన 3 నెలల కింద పోయినప్పుడు ఆ మంత్రిని అడిగినాను, ఏమా ఎందుకు చేయాలి అసలు మీ కథ ఏందని. మీరు సుప్రీంకోర్టులో కేసు వేసిన సార్ విడ్రా చేసుకోమని, విడ్రా చేసుకున్నాం. నవ్ ఐఎమ్ డిమాండింగ్ మిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్, నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నిజాయితీ ఉంటే ఇమీడియట్లీ రిఫర్ టు ట్రిబ్యునల్. మా తేల్చండి, తెలంగాణ నీటిపాడ తేల్చండి, మాకు ఎంత వస్తే అంత వస్తుంది. మీకు ట్రిబ్యునల్కి రిఫర్ చేయడానికి 7 ఏళ్ళ ఒక కేంద్ర ప్రభుత్వానికి? ఫస్ట్ టెల్ మీ దట్, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఈజ్ డూయింగ్? వాట్ ద యూనియన్ మినిస్టర్ హియర్ ఈజ్ డూయింగ్? ఇక్కడ గెలవాలి, ఓట్లు కావాలి, తెలంగాణ నీళ్ళద్దా? మరి ఎందుకో మాట్లాడరు, అడ్డం పొడుగు మాట్లాడతారు ఇక్కడ.